రైట్ సచివాలయ ఉద్యోగస్తుల సంఘం మాత్రం హర్షం వ్యక్తం చేస్తోంది ఒక ఫిట్మెంట్ విషయంలో తప్ప మిగతా అన్నింటిలో ముఖ్యమంత్రి మేము అడిగిన దానికి అంటే ఎక్కువ చేశారనే సంతృప్తి సచివాలయ ఉద్యోగ సంఘం నేతలు చెప్తూ ఉన్నారు ఫిట్మెంట్ విషయానికి సంబంధించి సచివాలయ ఉద్యోగ సంఘం కూడా డిమాండ్ చేసింది గతంలో నలభై శాతానికి పైగా ఉండాలని డిమాండ్ చేశారు ముప్పై శాతం ముప్పై శాతం కనీసం ఇస్తారని భావిస్తూ వచ్చారు కొన్ని సంఘాలు అరవై శాతం డిమాండ్ చేసి వచ్చాయి కానీ వీళ్ళు డిమాండ్ చేస్తున్న దానికి కనీసం ముప్పైకి అటు ఇటుగా ఉంటుంది అనుకుంటే ఇరవై మూడు శాతం ఇప్పుడు ఇచ్చినట్లుగా సమాచారం అందు మనకి అంటే చాలా గ్యాప్ కనిపిస్తోంది గతంలో తెలంగాణ కంటే ఎక్కువ ఫిట్మెంట్ ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణతో పోల్చుకోవద్దు తెలంగాణ పరిస్థితి వేరు మన పరిస్థితి వేరు తెలంగాణ ఇచ్చిన స్థాయిలో మనం ఇవ్వలేమంటూ ముఖ్యమంత్రి చెప్తూ వచ్చారు ఆ నేపథ్యంలోనే తెలంగాణ ఇచ్చిన దానికంటే చాలా తక్కువగా ఫిట్మెంట్ ఇచ్చిన వాతావరణం కనిపిస్తుంది సో గత పిఆర్సీకి ఈపీఆర్సీకి ఉన్న వేరియేషన్ ఏంటి ఉద్యోగ సంఘాలు ఏమనుకున్నాయి ఉద్యోగ సంఘాల వెర్షన్ ఏంటి అనే అంశానికి సంబంధించి అప్డేట్స్ మా ఏపీ బీరో చీఫ్ రామారావు అందిస్తారు రామారావు నరసింహారావు గారు ఉద్యోగులు ఇన్ని రోజుల నుంచి చూసిన నిరీక్షణలో నిరాశ ఎదురైంది వాళ్ళకి ఎందుకంటే ప్రధానంగా వాళ్ళు ఫిట్మెంటు కనీసం ఇరవై ఏడు శాతానికి తగ్గకుండా ఇవ్వాలి అని అని చెప్పి నిన్న ముఖ్యమంత్రిని కలిసిన బ ఏపీ ఎన్జిఓ జేఏసీ నేత బండి శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు కానీ అందుకు పూర్తి విరుద్ధంగా ఈరోజు ఇరవై మూడు శాతం మాత్రమే ఫిట్మెంట్ను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది ఇదే విషయాన్ని ఉద్యోగుల సమక్షంలోనే ముఖ్యమంత్రి ప్రకటించి ఆ తర్వాత ఒక ప్రకటన విడుదల చేశారు అయితే దీనికి సంబంధించి రెండు వేల ఇరవై ఏప్రిల్ నుంచి కూడా ఈ ఫిట్మెంట్లో ఏదైతే మానిటరీ బెనిఫిట్స్ అని అన్నారు ఈ మానిటరీ బెనిఫిట్స్ అంటే ఏంటనేది ఇది కొత్త పదం మామూలుగా అయితే రెండు వేల ఇరవై ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఎరియర్స్ ఇస్తాము అని చెప్పి ప్రభుత్వం ప్రకటించాలి ఈ ఎరియర్స్ ఇస్తాము అనేది మాత్రం ప్రభుత్వం ప్రకటించలేదు మానిటరీ బెనిఫిట్స్ ఉంటాయని అని చెప్పింది దీంతోపాటు రెండు వేల పద్దెనిమిది మే నుంచి కూడా పీఆర్సీ అమల్లోకి వస్తుందన్నారు అక్కడి నుంచి రెండు వేల ఇరవై ఏప్రిల్ దాకా నోషనల్ అని చెప్పు చెప్పుకో మా అనుకోవాలి అని అని చెప్పి ఉద్యోగస్తులు కొంతమంది అభిప్రాయపడుతున్నారు ఇక దీంతోపాటు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయ్యారు ఇరవై ఏడు శాతం వరకు ఇచ్చింది అంటే చరిత్రలో ఇప్పటి వరకు కూడా ఇరవై ఏడు శాతం అయ్యారు ఇస్తే దానికంటే ఎక్కువగా ఫిట్మెంట్ ఉంటుంది ఎప్పుడూ కూడా గతంలో రెండు వేల పద్నాలుగులో అప్పట్లో రాష్ట్ర విభజన జరిగి తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు కూడా అప్పట్లో ఐఆర్ దాదాపుగా నలభై అయ్యారు ఇచ్చినప్పటికీ అయ్యారు లేనప్పటికీ కూడా ఏకంగా అప్పటి ముఖ్యమంత్రి దాదాపుగా నలభై మూడు శాతం ఫిట్మెంట్ను ప్రకటించారు దీంతో అప్పట్లో ఉద్యోగుల్లో ఆనందం వెలువరిసింది కానీ ఈసారి మాత్రం ఫిట్మెంటును పూర్తిగా ఇరవై ఏడు శాతం నుంచి ఇరవై మూడు శాతం ఇస్తున్న ఇరవై ఏడు శాతం నుంచి ఇరవై మూడు శాతం రామారావు ఒక్క నిమిషం అమరావతి ఏపీ అమరావతి జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి ప్రకటించిన పిఆర్సీకి సంబంధించి ఒకసారి చెప్పడం అనేది మరి చాలా ఇంపార్టెంట్ అందులో మేము మానిటరీ బెనిఫిట్ కూడా ఏదైతే ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నుంచి పిఆర్ఎస్ అమలు ఇవ్వటం వల్ల చాలా మందికి బెనిఫిట్ అవుతుంది మానిటరీ బెనిఫిట్ ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నుంచి తెలంగాణకు సమానంగా రెండు వేల ఇరవై నుంచి మానిటరీ బెనిఫిట్ కూడా ఇచ్చారు జీత బత్యాలు మొత్తం కూడా ఈ నెల నుంచే వచ్చేటట్టుగా ఇచ్చారు గ్రామ సచివాలయ ఉద్యోగులకు కూడా కొత్త జీతాలు కొత్త పే స్కేల్స్ ఒకటి ఏడు నుంచి మంచి పది కూడా ఒకేసారి నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది దాంతోపాటి మరి ఏదైతే మేము రెండు వేల కొంత పెండింగ్ బకాయిలు ఉన్నాయో కంప్లీట్గా ఏప్రిల్ లోపు ఒక్క రూపాయి కూడా పెండింగ్ లేకుండా కంప్లీట్ చేయమని చెప్పి టైం అవును అన్ని కూడా ప్రతి అంశాన్ని కూడా మాకు ఆ ఎంప్లాయీస్ హెల్త్ కార్డు విషయం కానీ అదేవిధంగా చనిపోయినటువంటి బిడ్డలు ఏదైతే ఉన్నారో ఆ చనిపోయినటువంటి వాళ్ళ ఉద్యోగులు ప్రధానమైన సమస్య ఇది దాదాపు నాలుగు వేల కొన్నారు ఇటు టీచర్లు కానీ ఉద్యోగులు కానీ వాళ్ళందరినీ కూడా కంప్లీట్గా మేము కోరుకున్న విధంగా ఏదైతే ఇష్యూస్ రిలాక్స్ చేసినా సరే చట్టాలు వాళ్ళందరికీ ఉద్యోగాలు ముప్పై ఆరు రెండు వేల ఇరవై రెండు లోపు పూర్తి చేయమని చెప్పి అది కూడా చెప్పడం జరిగింది కాబట్టి మేము ఊహించిన విషయాల కన్నా కొత్త విషయాలు మరి వెలుగులోకి రావటం అందరికీ బెనిఫిట్ చెందాలనేది మా ముఖ్య ఉద్దేశం అన్ని డిమాండ్ల మీద కూడా ఇప్పుడే ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా చెప్పారు ప్రతి డిమాండ్ మీద ఫాలోఅప్ చేస్తున్నాం మీరు మళ్ళా వచ్చి కూర్చుంటే ఆ అంశాలు ఏది ఇబ్బందికరమైనవి ఏవి ఇబ్బంది లేయో వాటిని కూడా మళ్ళీ చర్చిస్తామన్నారు మరి మిగిలిన అంశాలు కూడా వారితో కూర్చొని ఎఫ్ఎం గారితో కూర్చొని సీఎస్ గారితో కూర్చొని ఎప్పటికప్పుడు పరిష్కరించుకోమని అప్డేట్ చేయమని చెప్పడం జరిగింది ఫిట్మెంటు ఇరవై మూడు శాతం అనేది మేము అసలు అనిగింది కాదు మా సహజంగానే తెలంగాణకి తగ్గకుండా ఉండాలి ఇరవై ఏడు శాతం అయ్యారు ఇస్తున్నారు అని చెప్పన్నాం అయితే ఇక్కడ వాళ్ళ ఆర్థిక పరిస్థితులు నిన్నే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈరోజు ఇరవై మూడు శాతం అనేది పిఆర్సి కమిషనర్ ఒరిజినల్గా రికమెండ్ చేసింది ఇరవై మూడు శాతం అనేది అందరు గమనించాలి ఇరవై ఏడు శాతం అయ్యారు ఇస్తున్నారు కాబట్టి ఇవ్వమని చెప్పారు అంతేగాని ఇరవై మూడు శాతం ఒరిజినల్ ఫిట్మెంట్ ఆయన ఇచ్చినటువంటి ఫిట్మెంట్ అదే కాబట్టి మరి అది తగ్గకుండా వారు ఇవ్వటం జరిగింది మరి ఒక్కోసారి ఎక్కువ కోరుకుంటాం కానీ అది ప్రభుత్వం కొన్ని అన్ని బెనిఫిట్స్ కూడా చూడాలి మేము ఉద్యోగ నాయకులుగా మా బెనిఫిట్ ఒకటే కాకుండా మాతో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కూడా ఈరోజు ఇవ్వాలనేది మా కోరిక సో కొన్ని కావాలంటే కొన్ని మరి ఒక్కోసారి కొన్ని ప్లేస్లో తగ్గాల్సి వస్తుంది అదేవిధంగా మిగిలిన అంశాలు ఏదైతే ఉన్నాయో చాలా మేము ఏదైతే నిన్న మీకు పత్రికాపం కూడా చెప్పడం జరిగింది వీటన్నిటి రాజ్ మేము చెప్